హలో గాయస్ వెల్కమ్ టు షేర్ యూ ఐడియాస్ మనకైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది డిగ్రీ పీజీ డిప్లొమా ఇంజనీర్ సంబంధించిన యూజీసీ అయితే మరోసారి అయితే గైడ్లెన్స్ అయితే ఇచ్చింది చూడొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్కి సిద్ధం కాండి యూజీసీ అని అయితే మళ్ళీ ఇచ్చింది ఫ్రెండ్స్ వీడియో ఇంటి వరకు చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిసిషన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు ఇంకా ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు ఖచ్చితంగా ఎగ్జామ్ రద్దు కాని ప్రతి ఒక్కరు లైక్ చేయండి మనం కూడా కొంచెం సపోర్ట్కి అయితే ఉందాం చూడొచ్చు మనకైతే ఫైనల్ ఎగ్జామ్స్ సిద్ధం కాండి అయితే యూజీసీ మరోసారి అయితే గైడ్లెన్స్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది విశ్వవిద్యాలయాల చివరి సంవత్సర పరీక్షల తేదీపై సుప్రీంకోర్టు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేయలేదు ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు పదికు వాయిదా వేసింది అయితే యూనివర్సిటీ సెప్టెంబర్ పదిలోకి ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేయాలని యూజీసీ ఆదేశించిన పరీక్షలు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ రెండింటి మిశ్రమంగా ఉండొచ్చని షెడ్యూల్ చేసిన తేదీలో పరీక్షలు నిర్వహించలేని వారికి విశ్వవిద్యాలయాలు ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు యూజేసి తెలిపింది అయితే కరోనా మహమ్మారితో పాటు అసోం బీహార్ వరద పరిస్థితి దృష్టిలో చివరి సంవత్సర పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఈ క్రమంలో సుప్రీంకోర్టు శుక్రవారం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయ చేయలేదు ఆగస్టు పదిన తీర్పు వెలువడే అవకాశం ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు చివరి సమస్య పరీక్షలు రద్దు చేయకపోతే యూనివర్సిటీలకు విద్యార్థులకు పరీక్షల తయారీకి ఒక నెల మాత్రమే సమయం ఉంటుంది దీంతో విద్యార్థులు పరీక్షలు సన్నద్ధం అవ్వాలని సుప్రీంకోర్టులో కారణంగా పరీక్షలు నిలిచిపోతాయనే అభిప్రాయంతో విద్యార్థులు ఉండకూడదని యూజిసి శుక్ల తెలిపింది చూడొచ్చు మనకైతే ఏం చెప్తుంది ఏంటంటే మనమైతే యూజీసీ గైడ్లైన్స్ అయితే ఇచ్చింది ఎగ్జామ్స్ చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ కనెక్ట్ చేయాలని యూజీసీ అయితే గైడ్లైన్స్ ఇచ్చింది దాన్ని సవాల్ చేస్తూ మనమైతే ముప్పై మంది సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేశాం అది నిన్నైతే జరిగింది వాదనలు ప్రతివాదాలు విన్న తర్వాత యూజీసీ మళ్ళీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు మళ్ళీ ఆగస్ట్ పదికి అయితే వాయిదా వేసింది అంటే ఈ నేపథ్యంలో ఏదైతే ఇట్లా వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ పోతుంటే మనకి సెప్టెంబర్ ముప్పైలోపు చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగిపోవాలి అంటే ఈ నేపథ్యంలో ఏంటంటే యూజీసీ ఏమంటుందంటే ఎగ్జామ్స్ రద్దు అవుతాయి అనే ఆలోచన లేకోకుండా చదువుకుంటుండండి ఒకవేళ మళ్ళీ వాయిదా పడవచ్చు అంటే ఆగస్ట్ పది నుంచి మళ్ళీ ఆగస్టు ఇరవై కానీ ముప్పై కానీ వాయిదా పడవచ్చు ఈ విధంగా మీరు చూసుకుంటే ఎగ్జామ్ జర్మ్స్ రద్దు చేస్తారు వాయిదా పడతాయి అనే నిర్లక్ష్యం పాటించకండి ఎందుకంటే మనకు సెప్టెంబర్ లోపు ఎగ్జామ్స్ అయితే పూర్తి చేయాలి మనకేంటంటే సుప్రీంకోర్టులో వాయిదా పడుతూనే ఉంటుంది అంటే ఆ సుప్రీంకోర్టులో కేసు వాయిదా పడుతుందిలే మనకు ఎగ్జామ్స్ కూడా వాయిదా పడతాయి అనే ఉద్దేశంతో మీరు చదవకండి ఉండకండి ఎట్టి త్రీ ఎగ్జామ్స్ అయితే సెప్టెంబర్ లోపు ఐప్ చేస్తాం మేమైతే ఎట్టి తిరిగి నిర్ణయిస్తాం ముప్పై తొద కనెక్ట్ చేస్తాం అనేది మనకి యూజ్ చేసి చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఇక్కడ తెలంగాణలో కరోనా కేసుల వివరాలు మనకైతే తెలంగాణలో ఒక రోజు దాదాపుగా రెండు వేల కేసులు అయితే వచ్చాయి ఒక పక్కన ఆంధ్ర సేమ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అట్టింది ఉంది ఒక రోజు పదివేల కేసులు అయితే వచ్చాయి అందులో అస్సలు చూసుకుంటే మనం అసోం బీహార్లో ఒక పక్కన కరోనా కేసులు పెరుగుతున్న అట్లా వరదలు కూడా వస్తున్నాయి అంటే ఓన్లీ అసోం బీహార్లోనే కాదు మన తెలుగు రాష్ట్రాలు కూడా సేమ్ వరదలు వర్షాలు పడుతూ కొన్ని ప్రాంతాలు అయితే ఇప్పటికే జలమయమయ్యాయి అంటే ఈ ప్రదేశంలో ఈ సిచ్యువేషన్లో ఏందంటే ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం కష్టం అందులో కొన్ని రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ స సదుపాయం కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకైతే ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు లాక్డౌన్ అయితే విధించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అండి ఈ నేపథ్యంలో యూజీసీ గైడ్లైన్స్ సవాల్ చేసిన పిటిషన్ మనకైతే ఆగస్ట్ పదికి వాయిదా పడడం బట్ యూజీసీ అయితే మనకి అయితే గైడ్లైన్స్ అయితే ఇచ్చింది మేమైతే ఎగ్జామ్స్ అయితే కనెక్ట్ చేస్తాం ఏ విధంగా కనెక్ట్ చేస్తాం మీరు మాత్రం రెడీగా ఉండండి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ఏ విధంగా కనెక్ట్ చేస్తాం అని చెప్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు ఇంకా ఏమైనా జోస్ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అక్కడికి వచ్చి డైరెక్ట్ కనక్ట్ కావచ్చు ఎగ్జామ్ కానీ ప్రతి ఒక్కరు లైక్ చేసి మనం కూడా కొంచెం సపోర్ట్కి అయితే ఉందా సర్ప్రైజ్ సప్రైస్ కానీ బెల్లాగం చేసుకుని ఇలాంటి అడ్రస్ ఏమొచ్చి మీకు వెంటనే తెలుసా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ